గుంటూరు నగరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 127వ జయంతిని పురస్కరించుకుని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆధ్వర్యంలో దళిత సాధికార ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగం అందించిన ఫలాలు దళితులకు చేరడమే అంబేద్కర్ కు ఘనమైన నివాళి అని రావెల కిషోర్ బాబు అభిప్రాయపడ్డారు. సమాజంలో అన్ని వర్గాలు, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఈ ర్యాలీలో ప్రజా సంఘాలు, దళిత నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, రావెల అభిమానులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి యొక్క జయంత్యుత్సవం సందర్భంలో దళిత సాధికారిక ర్యాలీ అనేది పెద్ద ఎత్తున జరిపిస్తున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతిని ఏదో మొక్కుబడిగా కాకుండా, ఏదో సాంప్రదాయంగా కాకుండా ఆయన యొక్క ఆశయాలని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఆయన ఉద్యమాన్ని, ఆయన పోరాటాన్ని, ఆయన త్యాగాన్ని ప్రజల్లోకి తెలియజేసి, ప్రజలకు తెలియజేసి వాళ్ళలో స్ఫూర్తిని, చైతన్యాన్ని రగిలించి పెద్ద ఎత్తున అంబేద్కరిజాన్ని పునరుజ్జీవింపజేసి ఉద్యమాల వైపు, పోరాటాల వైపు నడిపించాలని చెప్పేసి ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం.